అండ్ చాలా మంది ఫ్యాన్స్, కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టుంటే బాగుండదు అని చూస్తే బాగుండేది అని అన్నారు కొంతమంది. కొంతమంది ఉండొచ్చు, అది కళ్యాణ్ చేసిన చాలా బాగుంటుంది. కళ్యాణ్ బాబు అది, కళ్యాణ్ బాబు అయితే కూడా సార్ డెఫినెట్ చేసేవాడేమో, కళ్యాణ్ ఉంటే కూడా నోవెల్ లేదు సార్, డెఫినెట్ అంతా ఇది వస్తుంది. బట్ ఆన్ ది హోల్ ఇండియా లెవెల్లో మనం దీన్ని తీసుకువెళ్ళాలి అండ్ అతను సౌత్ బ్యాలెన్స్ చేసేలాగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనకి బెటర్ ఆప్షన్ సల్మాన్ భాయ్ అనే అనిపించింది. ఈ ఐడియా చెప్తే పవన్ కళ్యాణ్ సార్ అన్నయ్య నాకంటే కూడా సల్మాన్ గారే బాగుంటాడు అనుకుని తనే ఆలోచన. అదే రకంగా నాకు ఇందులో ఒక వేషం ఇచ్చారు అండ్ నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి దాని గురించి చెప్పండి. యాక్టింగ్ గురించి ఫోన్లు మళ్ళీ ఫీలింగ్ అది కెరీర్ లో ఫోన్ మీద కొత్త ఏం కాదు, బట్ ఈ సంబంధించి ఏమంటారు ఎలా అన్నారు ఎవరైనా ఎవరికైనా ఇవ్వచ్చు వేషం. నాకు నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది, ఆవిడ పిలిచి నువ్వు చెయ్యి అని చెప్పాను. నాకు ఒకరోజు అదే మీరు మిమ్మల్ని అనుకోవడానికి ముందు ఏవో ఈ గోవర్ధన్ క్యారెక్టర్ యూట్యూబర్ క్యారెక్టర్ కి ఎవరిని అనుకుందాం, ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసి అందరి క్యారెక్టర్ని పరిచయం చేసేది కానివ్వండి, మధ్యలో వాళ్ళు ఏదో వేరే వేరేగా తీసారు, మనం మళ్ళీ మార్చుకున్నాం జైల్లో గారి ఒరిజినల్ లేదు, మీరు దగ్గర రాయించారు దానికి కాలం పెట్టి ఎందుకు రాయించారో ఏంటో. అయ్యేసరికి ఇది ఎవరైతే బాగుంటుందని కొంతమంది యాక్టర్స్ పేర్లు అవి రాసుకుంటూ లిస్ట్ వచ్చి మోహన్ రాజా చెప్పండి ఎవరెవరు ఏదైతే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అవన్నీ లిస్టు పక్కన పెట్టి పూరి జగ్గు అయితే జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది అన్నాను సార్. యా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆగి అతను విజువలైజ్ చేస్తాడేమో సార్ చేస్తారా ఆయన, నేను అడుగుతాను చేసే వెరీ గుడ్ లేదా రిక్వెస్ట్ చేస్తే బలవంతం పెడతాను, తనతో చేస్తే చాలా బాగుంటుందేమో, తను తను ఆ రస్టిక్ తను ఆ సిగరెట్ తాగుతాం రెస్ట్లెస్ గా ఉంటాం.